తొత్తుమురగా కొట్టుకోవడానికి వీలుగా దగ్గరికి వచ్చినటువంటి ఒక్కసారి ఇలా ఆగాయి అప్పుడు ఎలా ఉందో గారు వర్ణిస్తున్నాడు అంతవరకు జరిగిన యుద్ధం కొంత జరిగిన ఒక్కసారి కోలాహలం జరిగేటప్పుడు రెండు గుంపులు ఇలా వచ్చి ఆగుతాయి అక్కడ పోలీసులు సర్ది చెప్పడంతో గొడవ సర్దు అణిగింది అంటారు అలా ఏదో ఒకటి జరుగుతుంది లేకపోతే ఏదో జరుగుతుంది అందుకని ఇక్కడ భయంకరమైన సైన్యాన్ని రమణీయమైన వృక్షంతో పోలుస్తున్నాడు ఇది భారతీయ తత్వంలో మనం గ్రహించాలి భారతీయుడైన వాడు హిందూ అయిన వాడు తత్వం తెలిసిన వాడు జీవితాన్ని ఒక క్రీడగా తీసుకోవాలి అప్పుడు అయిన వాళ్ళు శత్రువులైనా కాని వాళ్ళు మిత్రుడైనా కానివాళ్ళు ఏదో అవగాహన ఇంకా వాళ్ళు మనకి ప్రధానమని పూసుకుంటాం కోనాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు వాళ్ళ తేడాలు ఏమిటం అసలు ఈ మనలోనే ఉన్నాయేమో కూడా అదే అనుమానమే మనం కూర్చుని ఏకాంతంగా ఆలోచించడం అసలు వీడిని శత్రువని వాడిని మిత్రుడని ఎన్ని రకాల అవునని కాదని అనుకోవడంలో అసలు తేడా నాలో ఉందేమో మన అమాయకత్వం కావచ్చు మన అధికమైన తెలివితేటలు కా అతి తెలివి కావచ్చు ఏదైనా కావచ్చు అందుకే ఏకాంతంగా కూర్చొని మనిషి ఆలోచన చేసుకోవాలి అందుకే ఆ రెండు సైన్యాలు దగ్గర పడితే ఎలా ఉన్నాడు చూడండి మవ్వ మెసగు వనంబుల మావులు ఎంత ఏ చెలువార చెల్లుమార సొగసి ఉన్నట్ల పోలి గున్నమావి చెట్లు బాగా చిగురాకులతో చిగురించినటువంటి మావిడి తోటలు రెండు చెట్లు కూడా కాదు మా మవ్వ మెసగు వనంబొన వనంబులలో మావులు గున్నమావుల గుంపులు ఇలా వరుసగా ఎదురుగా వచ్చి నిలబడితే ఎలా ఉంటాయి ఇటు పచ్చ చెట్లు ఇటు పత్తి చెట్లు అన్ని చిగురించి ఉన్న ఎర్రటి చిగురకులతో ఆ ఎర్రటి చిగురాకులే సైనికులు ధరించిన ఎర్రటి వస్త్రాల గుర్తులు సైనికులు సాధారణంగా ఎర్రటి దుస్తులు ధరించేవారు ఎందుకంటే నెత్తురు పడినా కనపడదు ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సలు చేసేవారు ఆకుపచ్చ దుస్తులు ధరిస్తారు నెత్తురు పడినా కనపడదు అందుకని సైనికులు కూడా ఆకుపచ్చ దుస్తులు కానీ ఎర్ర దుస్తులు కానీ వేస్తారు తెల్ల బట్ట వేస్తే ఏ చిన్న మరకైనా కర కనబడుతుంది మడుగు జీరయ్యేందు మసీదాకినట్లు కానీ ఎందుకని వెంటనే రక్తాన్ని చూసి కంగారు పడేవాడుకుండడు వాడికి అక్కడికే గుండిపోడు వస్తుంది ఇంకా వాడు యుద్ధమే చేస్తాడు అందుకని అది రక్తం అని వాడికి తెలవదు ఏదో మరక అనుకోవాలి అందుకని బట్టలు లేదా ఆకుపచ్చ బట్టలు వేసేవారు సరిగ్గా గున్నమావు చెట్టు ఆకుపచ్చ రంగులో ఉంటుంది ఆకుల కారణంగా ఆ చిగుళ్ళ కారణంగా లేత ఎరుపు రంగులో ఉంటుంది అందుకని మామిడి తోటలు దట్టంగా ఉన్న మామిడి తోటల్లో ఓ పది అటు పది గున్నమావుల ఉండి ఎదురు వస్తే ఎలా ఉంటుందో ఎంత అయిన చెరువార గొప్ప సొగసుగా ఉన్నాయని వాళ్ళు ఇస్తున్నారు కవులిక్క మనకు కొంచెం ఆశ్చర్యకరంగా ఉంటుంది యుద్ధం జరుగుతుంటే సొగసనం ఏమిటి అని ఎప్పుడూ ఒకటే లెక్క యుద్ధాన్ని మీరు ఆపలేరు మీరు యుద్ధం చేయకుండా ఉండడం కావాలంటే అంతే యుద్ధాలు జరగకుండా ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉండాలి ఇదేదో పొద్దునే ప్రార్థన చేసుకుందుకు మనకు వస్తుంది మాట జరిగేది కాదు ప్రపంచంలో ఏదో మూల యుద్ధం జరుగుతూనే ఉంటుంది మన దేశంలో కాకపోయినా కానీ గమనించండి మన హృదయంలో కూడా ఏదో ఒక మూల ఇప్పుడు ఇరవై నాలుగు గంటల్లో ఏదో సంఘర్షణ నడుస్తున్నారు మనం ప్రశాంతంగా మన క్షణాలు చాలా తక్కువ